ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి నిత్య శాంతి నేను ఎక్కడ ఉన్నాను అని కాకుండా నాలో ఏముంది అనే విషయాన్ని వివేకంతో ఆలోచించగల వారే సాధకులు నాకు ఏముంది అని కాకుండా నేను ఎలా ఉన్నాను అని తమను తాము చూసుకోగల సాధకులే ఏదో నాడైనా ప్రగతిని సాధిస్తారు మనకు మోక్షం కావాలి కానీ బంధం వైపు నడుస్తున్నాం ఆనందాన్ని మోక్షాన్ని పొందే శక్తి మనకు ఉంది ఇది దైవ శక్తి రాగద్వేషాలు మనిషి స్వభావం కాదు ఆకలిదప్పులు దేహానికే కాదు మనసుకు ఉన్నాయి ఆశలు ఆవేశాలు ఆవేదనలు ఆందోళనలు మానసికమైన ఆకలిదప్పులు మనసులోని కోరికల్ని అణగద్రొక్కితే ఏం ప్రయోజనం అవి బీజరూపంలో అడుగున ఉండి అనుకూల వాతావరణంలో అంకురిస్తాయి రాగద్వేషాల నుండి విడిపడితే సంఘర్షణ దూరమై కర్మ ఫలత్యాగం వల్ల శాంతి కలుగుతుంది ధ్యానం మనిషి ఎంత కాలమని చేయగలడు ధ్యానం ఆగగానే మళ్ళీ అశాంతి మొదలవుతుంది కర్మఫలత్యాగం వల్ల కలిగే శాంతి దేశకాల పరిస్థితులపై ఆధారపడి ఉన్నది కాదు అది సహజమైన స్వతసిద్ధమైన శాంతి నీటికి చల్లదనం లాగా నిత్య శాంతి మనిషి సహజ స్థితి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి